వెల్కమ్ టు మన హెల్త్. డయాబెటీస్తో బాధపడేవారు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మరీ ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ విషయంలో. అందుకోసం ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయో తెలుసుకుని వాటిని మాత్రమే తీసుకోవాలి. అందులో భాగంగా కొన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చియా సీడ్ ఫుడ్డింగ్. చియా సీడ్స్ అంటే సబ్జా గింజలు. చియా సీడ్స్ అనేవి షుగర్ ఉన్న వారికి చాలా మంచిది. వీటిలో ఫైబర్, హెల్దీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇందులో కార్బ్స్ త్వరగా జీర్ణమవుతాయి. చియా సీడ్స్ లోని ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఫుడ్డింగ్ చేయడానికి ముందు రోజు రాత్రి 28 గ్రాముల చియా సీడ్స్ తీసుకోండి. వీటిలో తీయగా లేని బాదం మిల్క్ వేయండి. కొద్దిగా వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసి గ్లాస్ జార్లో ఉంచండి. వీటన్నింటినీ బాగా కలిపి రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచండి. ఉదయాన్నే వీటిని ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో 175 కేలరీలు, కార్బ్స్ 15.1 గ్రామ్స్, ఫ్యాట్స్ 11.1 గ్రామ్స్, ఫైబర్ 10.2 గ్రామ్స్, ప్రోటీన్స్ 5.7 గ్రామ్స్ ఉంటాయి. మొలకలు. మొలకలు కూడా డయాబెటిక్ పేషెంట్స్కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్. మొలకలతో సలాడ్ చేసుకోండి. అందులో పెసలు, బీన్స్, పప్పులతో మొలకలు చేసి వీటిలో కీరదోసకాయ, టొమాటా, బెల్ పెప్పర్స్, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి సలాడ్లా తినండి. ఇవన్నీ కూడా పోషకాలతో నిండి ఉంటాయి. విటమిన్ సి, కే, B2, B3, B6లు ఉంటాయి. వీటితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వారికి చాలా మంచిది. ఇందులో క్యాలరీలు 43, ప్రోటీన్స్ 3.3 గ్రామ్స్, ఫైబర్ 3.8 గ్రామ్స్, కార్బ్స్ 8.9 గ్రామ్స్, ఫ్యాట్స్ 0.3 గ్రామ్స్ ఉంటాయి. మరొకటి పెసరపప్పు ఇడ్లీ. పెసరపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బియ్యంతో కంపేర్ చేస్తే పెసరపప్పులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కార్బ్స్, షుగర్ తీసుకోవడానికి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ప్రోటీన్తో పాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ షుగర్ ఉన్న వారికి మంచిది. ఇందులో 79 కేలరీలు, ప్రోటీన్స్ 5.9 గ్రామ్స్, కార్బ్స్ 12.8 గ్రామ్స్, ఫైబర్ 1.8 గ్రామ్స్, ఫ్యాట్స్ 0.8 గ్రామ్స్ ఉంటాయి. షుగర్ పేషెంట్స్కి ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో బేషన్ చీలా బెస్ట్. ఇది శనగపిండితో చేస్తాం. ఇందులో గోధుమ పిండి కంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ పిండి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా మెయింటైన్ అవుతాయి. దీనిని ఆలివ్ ఆయిల్తో చేయడం చాలా మంచిది. ఇందులో కొన్ని కూరగాయలని కూడా యాడ్ చేసుకోవడం మంచిదే. పాలకూర, టొమాటో, ఉల్లిపాయలు, బెల్ పేపర్స్ వంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ చేరుతుంది. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇందులో మనకి క్యాలరీస్ 108 అందుతాయి. ప్రోటీన్స్ 4.1 గ్రామ్స్, కార్బ్స్ 10.9 గ్రామ్స్, ఫ్యాట్స్ 5.4 గ్రామ్స్, ఫైబర్ 2.2 గ్రామ్స్ అందుబాటులో ఉంటాయి. ఇక మరొకటి వెజిటేబుల్ ఓట్స్. ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో రోల్డ్, స్టీల్ కట్, ఇన్స్టంట్ ఓట్స్ ఉంటాయి. ఈ ఓట్స్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఇందులో బీన్స్, క్యారెట్స్, క్యాప్సికమ్ వేయడం వల్ల ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ షుగర్ ఉన్న వారికి చాలా మంచిది. అధిక ఫైబర్ కారణంగా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. రోల్డ్, స్టీల్ కట్ ఓట్స్ తీసుకుంటే చాలా మంచిది. 100 గ్రాముల వెజిటేబుల్ ఓట్స్లో 379 కేలరీలు, ప్రోటీన్స్ 13.15 గ్రామ్స్, పిండి పదార్థాలు 67 గ్రామ్స్, కొవ్వులు 6.5 గ్రామ్స్, అలాగే ఫైబర్ 10.1 గ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్కి హెల్ప్ చేసే మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.